హోమ్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు లెమన్ రసం ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: కోకోనట్ ఆయిల్, జీలకర్ర ఆవాలు, పసుపు, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, కర్రీ లీవ్స్, లెమన్, జీలకర్ర ధనియాల పొడి, సాల్ట్, వాటర్, కొరియాండర్. ముందుగా ఒక బాండీలో ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసి అది వేడెక్కగానే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేయండి. అవి చిటపటలాడాక కర్రీ లీవ్స్ వేయండి. ఆ తర్వాత 1 గ్రీన్ చిల్లీ 1 రెడ్ చిల్లీ వేయండి. ఒకసారి కలపండి. ఆ తర్వాత 1 కప్పు వాటర్ పోయండి దాంట్లో. పావు టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేయండి. దాంతోపాటు కొంచెం కల్లుప్పు, సరిపడే అంత కల్లుప్పు వేసేయండి. దాన్ని కలపండి. అది బాయిల్ అయ్యేలా చూడండి. ఇది బాయిల్ అయిన తర్వాత 1/2 లెమన్ వేయండి దాంట్లో, స్క్వీజ్ చేసి. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేయండి. ఇది చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ డైట్లో మీకు యూజ్ అవుతుంది. లెమన్స్ చాలా తీసుకోవాలి కాబట్టి. సో ఇలా సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి.